బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, కిసాన్ మోర్చా నాయకులు జువ్వెంతుల శ్రీనివాసరెడ్డి, మెరుపుల గంగాధర్ గౌడ్, సారంపల్లి రాజు, కందరపు వెంకటేష్, మారంపల్లి భూమిరెడ్డి, బోగోజి గంగాధరాచారి, కళ్యాణం అనిల్ కుమార్, అలగందల నాగరాజు, మినుకుల శంకరయ్య, మహేష్ని మహేందర్, రాజూరి కిరణ్, మహేష్ని సురేష్, రామానుజన్, రేగుల సంతోష్, కన్నం రాజు, లక్ష్మీరాజు ఉన్నారు. టాప్ చూడండి. ఈరోజు రాజన్న సిరిసిల్ల బోన్పల్లి మండల కేంద్రంలో ఎంపీ సంజయన్న గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఘనంగా పుట్టినరోజు ఇంకెన్నో పుట్టినరోజులు ఘనంగా చేసుకోవాలని ఎంపీ గారు చేసుకోవాలని కోరుతున్నాము. మా మండల తరఫున, బోన్పల్లి మండల తరఫున ఇంకెన్నెన్నో పుట్టినరోజులు ఘనంగా చేసుకోవాలి. సంజయన్న గారు రాష్ట్ర అధ్యక్షుడై ఇంకెన్నెన్నో పదవులు పొందాలి, పదోన్నతి పొందాలి, ఎన్నో పనులు చేయాలి. అంత రాష్ట్రం అంతా సంజయన్న వేడుకలు జరుగుతున్నాయి. అందుకే ఈరోజు బోన్పల్లి మండల కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము కోరుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హిందూ టైగర్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రం బస్ స్టాండ్ వద్ద యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు 51వ జన్మదినం. ఈ సందర్భంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు, బోయినపల్లి మండల పక్షాన, ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన సందర్భంగా అనేక విధాలుగా ప్రజల కోసం కష్టపడుతూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీని ముందు తీసుకెళ్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్త కూడా రాష్ట్ర అధ్యక్షుడు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్మించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఉండి అనేక విధాలుగా, అదే ఫస్ట్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, అదేవిధంగా 2 సార్లు కార్పొరేటర్గా, ఇప్పుడు ప్రజలతోటి, ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ ఎంపీగా గెలిచి ఈరోజు ప్రజల మద్దతుతో ప్రజల యొక్క గెలిపించినటువంటి మద్దతు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు వారి యొక్క 51వ జన్మదిన సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది.